అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బైక్ జర్కింగ్ కంప్లైంట్ గురించి తెలుసుకుందాం. జర్కింగ్ కంప్లైంట్ ఏంటంటే బండి రన్నింగ్లో పోయేటప్పుడు పెట్రోల్ అయిపోయినట్టుగా జర్కిస్తూ ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు స్పీడ్ని పట్టి వస్తుంది. 60లో పోయేటప్పుడు 50లో పోయేటప్పుడు ఆ స్పీడ్ని రీచ్ అవగానే కంప్లైంట్ వస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని వాటికి లైట్గా వస్తుంది, కొన్ని కొన్ని వాటికి మరీ విపరీతంగా జర్క్ వస్తూ ఉంటుంది. పెట్రోల్ చూస్తే పెట్రోల్ బాగానే ఉంటుంది, పెట్రోల్ ఉన్నా కూడా జర్క్ వస్తూనే ఉంటుంది. కంప్లైంట్ ఎందుకు వస్తుంది తెలుసుకుందాం. ఇది కస్టమర్లకు ఒక అవగాహనగా ఉంటుంది, అలాగే కొత్తగా నేర్చుకునే మెకానిక్స్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి జాగ్రత్తగా, నాకు తెలిసిన వరకు చెప్తున్నాను మీకు. ఓకే, ముందు ప్లగ్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీ దగ్గర కొత్త ప్లగ్ ఉంటే ఆ ప్లగ్ తీసేసి, కొత్త ప్లగ్ వేసేసి ఒకసారి ట్రయల్ వేస్తే ప్లగ్లో కంప్లైంట్ ఉందో లేదో అర్థమైపోతుంది. కొత్త ప్లగ్ వేసినా కూడా సేమ్ కంప్లైంట్ వస్తుందంటే అప్పుడు పవర్ సప్లై చెక్ చేసుకోవాలి. పవర్ సప్లై కరెక్ట్గా వస్తుందా లేకపోతే ఏమైనా లైట్గా డౌన్ అవుతుందా పవర్ సప్లై అనేది చెక్ చేసుకోవాలి. అదెలా అంటే బండి స్టార్ట్ చేయాలి, ఒక 2-3 ఇంచులు వైరు పైకి పట్టుకొని స్టార్ట్ చేయాలి. అక్కడ ఏసీ కరెంట్ వస్తుంది, డైరెక్ట్గా దగ్గరికి మాత్రం పట్టుకోవద్దు. ఆ లైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి ఫ్రెండ్స్. మధ్యలో కట్ అవుతూ ఆగుతూ వస్తుందంటే మ్యాగ్నెట్ కాయిల్లో కానీ ఎక్కడైనా పవర్ కాయిల్లో కానీ వైరింగ్లో ప్రాబ్లం ఉన్నట్టు, లేకపోతే కాయిల్స్లో ప్రాబ్లం ఉన్నట్టు. వైరింగ్ అది లైన్ స్ట్రైట్గా వస్తుంది, పవర్ సప్లై బాగానే ఉంటే మనం పవర్ సప్లై బాగున్నట్టు అర్థం చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కార్పెటర్. కార్పెటర్లు ఏమైనా నలకలు అడ్డుపడ్డాయా, కార్పెటర్లో జెట్స్ ఏమైనా బ్లాక్ అయ్యా అనేది ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. అది కార్పెటర్ బండి నుంచి రిమూవ్ చేసిన తర్వాత, ఓపెన్ చేసిన తర్వాత బండి నుంచి ఇక్కడ దాంట్లో ఫ్లూటు నీడిలు ఇవి జాగ్రత్తగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ రెండు బాగా పక్కన పెట్టుకున్న తర్వాత జాగ్రత్తగా సెంటర్లో కనబడుతున్నాయి కదా జెట్స్, మెయిన్ జెట్స్ ఫ్రెండ్స్, ఆ జెట్స్ అనేవి నీట్గా క్లీన్ చేసుకోవాలి. హోల్స్ సన్న సన్న హోల్స్ ఉంటాయి దాంట్లో, ఆ హోల్స్ బ్లాక్ అయి ఉంటాయేమో. ఓపెన్ చేసుకొని జాగ్రత్తగా ఇత్తడి కలర్లో కనబడుతున్నాయి కదా సన్నగా, రెండు ఉంటాయి, చిన్న జెట్ అని పెద్ద జెట్ అని. ఆ రెండు జెట్స్ని పెట్రోల్ తోటి నీట్గా, టూత్ బ్రష్ ఉంటే టూత్ బ్రష్, లేకుంటే వేరే ఏదైనా చిన్న బ్రష్ తీసుకొని నీట్గా పెట్రోల్లో క్లీన్ చేసుకొని హోల్స్ హోల్స్ మొత్తం కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మళ్ళీ ఫిట్ చేసుకోండి మెయిన్. తర్వాత ఎయిర్ ఫిల్టర్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్ ప్రాబ్లం ఉన్నా కూడా లైట్గా జరిగి వస్తుంది. ఎయిర్ ఫిల్టర్ కూడా ఒకసారి ఓపెన్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. ఎయిర్ ఫిల్టర్ కూడా వీక్ చేసుకొని క్లీన్ చేసుకొని ముఖ్యంగా వచ్చే కంప్లైంట్స్ అయితే ఇవి జర్కింగ్ సంబంధించి. ఇవి చెక్ చేసుకోండి, ఇవి చెక్ చేసుకుంటే 90% మీ బండి కంప్లైంట్ పోతుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు కొంచెమైనా ఉపయోగపడింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ కొట్టి మీకేమైనా సలహాలు ఉంటే కూడా, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో చెప్తే నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ అండి వీడియో వాచ్ చేసినందుకు. అలాగే నా మిగతా వీడియోలు కూడా చూడండి.